ఫైట్ ఉంది సార్, అదే అది దున్నపోతుతో వచ్చేది ఈ ఫైట్ ఉంది సార్. అవును, దానికి హర్యానా నుంచి వచ్చింది ఒక దున్నపోతు, అది సెపరేట్ కంటైనర్ లో వస్తుంది. 2500 కిలోలు దాని వెయిట్. ఊరికే ఏకవాలిందని ఇలా అందనుకోండి, అక్కడ ఉంటారు మనిషి, అసలు పరిసర ప్రాంతాల్లో కూడా ఉండడు. మీ వెయిట్ ఎంత, నా వెయిట్ ఎంత, 70-75. దాని వెయిట్ 2500 కేజెస్. అది దాన్ని సదర్స్కి వీటికి తీసుకొస్తారు. దాని తగ్గట్టు ఇక్కడ ఒక 6 వేరే వేరే ఏరియా నుంచి ఒక 6 తెప్పించాం. ఒక్కొక్కటి 1500 to 2000 కేజెస్తో ఉంటాయి, అగ్రెసివ్గా ఉంటాయి. ఒక బుస కొడుతుంటేనే ఆ బుసక చచ్చిపోతారు, అలా ఉంటాయి. ఒకటి దాని మీద ఒకటి అటాక్ చేస్తుందేమనుకున్నా ఆల్వేస్ ఎలర్ట్గా ఉంటాయి. అక్కడ అది కదిలిందంటే ఇది కంట్రోల్ అవ్వదు. అక్కడ ఏదైనా కదిలిందంటే ఇది కంట్రోల్ అవ్వదు. ఈ వీటికి సదర్లే అలవాటు ఉంది కాబట్టి చిన్న చిన్న బాంబ్స్ కానీ ఏదన్నా బ్లాస్ట్ చేస్తేనే పెద్ద భయపడవు. కానీ కంప్రెషర్ ఉంటుంది తెలుసు కదా సార్, కంప్రెషర్ గాలి కొడతాం. అవును, అది సప్పని కొట్టగా అది స్నేక్ అనుకుని మనం పడుతుంది, వెంటనే రియాక్ట్ అవుతుంది. మన సినిమాలో కంప్రెషర్ లేకపోతే పని అవ్వదు. సో ఒకటి కాదు, 4 కంప్రెషర్లు. అందుకని ఏం చేస్తాము ఇప్పుడు, దాని ముందు హీరో ఏ డ్రెస్ వేసుకొని వస్తున్నాడో అలాంటి ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్ ఒకటి వేసుకొని 5 డేస్ ప్రాక్టీస్లో నేనున్నాను. దాన్ని పట్టుకొని తిప్పడం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నామో క్రౌడ్ను పెట్టడం, క్రౌడ్ విజిల్ వేయడం, ఈ ఎయిర్ కొట్టడం, బాంబ్స్ కొట్టడం, దాన్ని పట్టుకొని వస్తూ ఉంటే 12 మంది రైతులు జాగ్రత్తగా అలర్ట్గా ఉండడం, ఫట్మన దాన్ని రియాక్ట్ అయినా నేను ఒక్కడిని దాని దగ్గరే ఉంటాను కదండి, వాళ్ళ దగ్గరలో ఉండడం. దానికి సందీప్ యాదవ్ అని చెప్పి లోకల్ ఇక్కడ లడ్డు యాదవ్ గారు, సందీప్ యాదవ్, చంటి యాదవ్ వీళ్ళు ఉన్నారండి, వాళ్ళంతా పక్కనే ఉండడం. నాకు దాన్ని ప్రాక్టీస్ చేయించి చేయించి చక్కగా ఆ యాపిల్స్, బెల్లం ముక్కలు, కాజు, బర్ఫీలు, గిర్ఫీలు అన్నీ పెడుతూ దానికి చిన్నగా అలవాటు చేసి అక్కడి నుంచి వచ్చి హీరో పట్టుకుంటే ఎండదాకా మనతో పాటు ఉన్నాడే కదా అని చెప్పి ఇంకేం మాట్లాడదు. అదే డ్రెస్, అదే డ్రెస్, దాంతోనే ఫైట్ చేశాను. ఒరిజినల్ని గుద్దితే ఇవన్నీ ఊడిపోతాయి, అదంతా ఒరిజినల్ అండి. ఓకే, అయ్యే మనం డూప్ గీప్ పెట్టి చేయలేదు, అలా ఉంటుంది. బట్ రిస్క్ కదండి అది, లైఫ్ రిస్క్, లైఫ్ రిస్క్. అది బెదిరితే బెదరం దగ్గర దాపక 5 రానివ్వండి. దాని నుంచి అదే కాకుండా ఒక రైతులు ఇక్కడ బలమైన ఈ బాడీ బిల్డర్స్ ఉంటారండి మన వాళ్ళు, నా దగ్గర ప్రతి సినిమాకి 1000 మంది పని చేస్తారు. వాళ్ళల్లో కాస్త రైతు వారి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బలమైన వాళ్ళు. ఈ ఎడ్లు అంటే ఏంటి, గేదెలు అంటే ఏంటి, దున్నపోతున్నాడు. వాళ్ళు ఒక 20 మందిని నేను సెక్యూరిటీకి పెట్టేస్తానండి, 20 మెంబర్స్ అండి. అది ఏమాత్రం ఇదన్నా ఆర్టిస్టుల ముందు వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, అది కదిలే ముందు తెలుసుద్దండి మనకి. సో ఆ ఇబ్బంది లేదు. సో ఆ షాట్ ముందు అన్నీ మనం కొట్టి అన్నీ ఇచ్చేసిన తర్వాతే దానికి అలవాటు అయిపోయింది, ఆ సౌండ్కి అది కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనుకున్నప్పుడే హీరోని పిలుస్తాం. ఓకే, అప్పటి వరకు ఎవరిని ఆర్టిస్ట్ని తీసుకు, దానికి కూడా బాగా బడ్జెట్ అంటే బాగా వద్దండి, ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ అవుద్ది సార్. ఎందుకంటే దానికి 29 జనరేటర్స్ వాడే, ఇప్పటి వరకు ఇండస్ట్రీలు ఎవరు వాళ్ళ అన్ని జనరేటర్లు ఆ ఒక్క ఎపిసోడ్కి 20, హైదరాబాద్లో లైట్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి కాబట్టి. ఎన్ని రోజులు జరిగింది సార్ షూటింగ్? 11 డేస్ అండి. ఓకే, ఆ ఫైట్ 11 డేస్, 4-4.5 క్రోర్స్ అవుతుంది. ఓకే, సో అలా చిన్న చిన్నవి తీసుకుంటాం సార్, అది రిస్క్ కాదండి. అది వచ్చింది కాబట్టి చాలా కొత్తగా ఫీల్ అయ్యాడు డాడీ. హీరో అనేవాడు హీరోయిజం ఎలివేట్ లేదంటే మామూలుగా ఫైట్ ఫర్ ఫైట్లు అయిపోతుంది. దేని నుంచి వస్తాడండి, ఆ బుల్లెట్ కొట్టబోయే టైంకి ఎలాగో వస్తాడు, గ్యారంటీ కొడతాడు హీరో అనేవాడు, కామన్. అది అలా కాదండి, ఇలా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయరు, మనం అలా తీసుకొస్తాం. తీసుకొస్తే దాంతో ఫైట్ చేస్తూ తను చేశాడు కాబట్టి అది షేర్ చేసుకుంది కాబట్టి ఫైట్ చాలా కొత్తగా ఉంది. కొత్తగా ఉంది, హీరోయిజం బాగా ఎలివేట్ ఎలివేట్ అది సినిమా తర్వాత సినిమాకి వెళ్ళిపోయిందండి. ఇంత హీరోయిజం ఉన్నది కాబట్టి చూశారు రామ్. అంతే కదండి, యు హావ్ బీన్ వెరీ వైజ్.